రష్యా చేత హీరో ఆఫ్ సోవియట్ యూనియన్ అనే బిరుదు పొందినవాడు, అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ వ్యోమగామిగా రికార్డు సాధించినవాడు, ఆర్యభట్, భాస్కరాచార్య లాంటి గొప్ప శాస్త్రవేత్తల యొక్క ఆశయాలను నెరవేర్చినవాడు మన భారతీయుడైన రాకేష్ శర్మ పుట్టినరోజు నేడు. 1984 ఏప్రిల్ 3న సోవియట్ యూనియన్ అంటే ప్రస్తుతపు రష్యాకు చెందిన సోయెజ్ T-11 ర్యాకెట్ ద్వారా మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కలిసి బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షంలోకి వెళ్ళినవాడు రాకేష్ శర్మ. అంతరిక్షంలోకి వెళ్ళిన ప్రపంచపు వ్యోమగాములలో వీరు 138వ వారు. పంజాబ్లోని పాటియాలాలో జన్మించిన రాకేష్ శర్మ మన హైదరాబాద్లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో చదివి హైదరాబాద్ నిజాం కాలేజీలో పట్టభద్రుడైరాడు. తరువాత జులై 1966లో పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. చకచకా ఉన్నత పదవులు పొంది స్క్వాడ్రన్ లీడర్ అంటే విమాన చోదకుడుగా పనిచేస్తూ అంతరిక్ష యాత్రకు ఎంపికైన సాహసవంతుడు. ఈ ప్రయాణ సమయాన అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు రాకేష్ శర్మను అంతరిక్షం నుంచి భారతదేశం ఎలా కనిపిస్తూ ఉంది అడిగిన ప్రశ్నకు రాకేష్ శర్మ ఇలా సమాధానమిచ్చారు, సారే జహాసే అచ్చా హిందూస్థాన్ హమారా అని చెప్పి తన దేశభక్తిని సైనికుడిగా చేతుల్లో చూపుతూ అంతరిక్షం నుంచి మాటల్లో కూడా వినిపించిన ఆ సాహస స్ఫూర్తి నేటి మన యువతరానికి నిజమైనటువంటి స్ఫూర్తి. ఎందుకంటే నిద్రాణమైనటువంటి కేవలం దేశభక్తి ఉన్నా ఆచరణలో చూపలేనటువంటి యువతలో దాగి ఉన్న దేశభక్తిని వృద్ధి పదంలో నడపడానికి అవసరమైన స్ఫూర్తి ప్రదాత మన రాకేష్ శర్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారి స్ఫూర్తి మన యువతను దేశాభివృద్ధికి అవసరమైన తీరులో నడుపుతుంది అని ఆశిస్తూ భారతమాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం.